తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఫరెక్స్ ట్రేడింగ్ ట్యూటోరియల్ను స్టార్ట్ చేస్తున్నాం. సో ఫరెక్స్ ట్రేడింగ్ గురించి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ఎలాంటివి మనం ఇండియాలో ట్రేడ్ చేయొచ్చు, సో వీటన్నింటి గురించి కూడా మీకు క్లుప్తంగా ఈ ఫరెక్స్ ట్రేడింగ్ ట్యూటోరియల్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. అలాగే ఈ ట్యూటోరియల్ మొత్తం అంతా కూడా మనకు మన తెలుగు మిత్రుల కోసం తెలుగులోనే చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి రిస్క్ కావచ్చు, ఈ ఫరెక్స్ ట్రేడింగ్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ కావచ్చు, సో ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫొరెక్స్ ట్రేడింగ్ అన్నది డైరెక్ట్గా ఇండియాలో అయితే ట్రేడింగ్ అన్నది లేదు. ప్రస్తుతానికి కంప్లీట్గా గవర్నమెంట్ అనేది మనకు ఫొరెక్స్ ట్రేడింగ్ బ్యాన్ చేసింది. చాలామంది మిత్రులు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ను, అలాగే వేరే కంట్రీస్లో ఉన్నటువంటి సర్వర్స్ను బేస్ చేసుకొని, వేరే కంట్రీస్లో ఉన్నటువంటి బ్రోకర్స్ను బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నారు. సో అయినప్పటికీ అది వచ్చేసి ఖచ్చితంగా ఇల్లీగల్ అని చెప్పుకోవచ్చు, లీగల్ యాక్టివిటీస్ కాదు. అయితే మనం ఇండియా మార్కెట్లో కొంతవరకు ఫరెక్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఫరెక్స్ ట్రేడింగ్ ఆప్షన్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు చేయొచ్చు. సో అవి ఎలా, సో ఎలాంటివి చేయొచ్చు మనం అన్నది మనం డీటెయిల్డ్గా ఇక్కడ చూద్దాం. ఫరెక్స్ ట్రేడింగ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మేజర్గా ఫొరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫొరెక్స్ ట్రేడింగ్ లేకుంటే ఎఫెక్స్ మార్కెట్, కరెన్సీ మార్కెట్, ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ మార్కెట్, సో ఫారెన్ కరెన్సీ మార్కెట్, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలిచేటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే, రెండు కంట్రీస్ మధ్య జరిగేటువంటి డీల్నే లేకుంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఒప్పందాన్నే మనం వచ్చేసి కరెన్సీ ట్రేడింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో కరెన్సీ ట్రేడింగ్ అనేది మనకు హై లిక్విడిటీ మార్కెట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. హై లిక్విడిటీ అంటే ఎక్కువ ట్రేడర్స్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్లేసు, ప్లస్ మనం ఎనీ టైం మనం సెల్ చేస్తే బై చేయడానికి రెడీగా ఉన్నటువంటి స్పాట్ అని చెప్పేసి కూడా కరెన్సీ మార్కెట్ను చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనం వరల్డ్ వైడ్ చూసినట్లయితే 4.2 ట్రిలియన్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి, యావరేజ్ గా పర్ డేకి 4.2 ట్రిలియన్ టర్న్ ఓవర్ అన్నటువంటి మార్కెట్ ఏదైనా ఉంది అనుకుంటే అది వచ్చేసి మనకు కరెన్సీ మార్కెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో కరెన్సీ మార్కెట్ లో మనకు వచ్చేసి మేజర్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే లిక్విడిటీ అన్నది చాలా హైగా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా తక్కువ శాతం మనకు వచ్చేసి ఏదైనా సరే గ్యాంబ్లింగ్ కావచ్చు లేకుంటే మార్కెట్ మానిపులేషన్ కానీ జరిగేదానికి అవకాశాలు అయితే చాలా తక్కువ శాతం ఉంటాయి. ఎందుకంటే చాలా ఎక్కువ ట్రేడర్స్, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ట్రేడర్స్ వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, సో మనం వచ్చేసి ఏ కంట్రీ కరెన్సీస్ అయినా బై చేయొచ్చు, ఏ కంట్రీ కరెన్సీనైనా సరే సెల్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట వీటిలో బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ. సో మనం ఈవెన్ మనం $4,000 ను మనం బై చేయాలన్నా సరే మనం ఫ్యూచర్స్ మార్కెట్ దగ్గర వెళ్ళేసి జస్ట్ మన దగ్గర వచ్చేసి ఒక 3,000 రూపీస్ ఉంటే మనం బై చేసుకోవచ్చు అనమాట. సో అంత తక్కువ అమౌంట్ కూడా, మార్జిన్ కూడా మనకు అవసరం అనమాట. సో ఎందుకు ఈ విధంగా సో అని చెప్పేసి కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి తక్కువ వాలటిలిటీ ఉండడం వలన మనకు వచ్చేసి ఇక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. దాంతోపాటుగా మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి లైవ్లో అనేది కూడా మీకు ఫర్దర్ నేను చూపిస్తాను. అలాగే ఈ ఫొరెక్స్ మార్కెట్ అనేది మనకు వచ్చేసి పర్ వీక్లో 5 డేస్, అలాగే 24 అవర్స్ ఇన్ ఏ డే, అంటే కంప్లీట్గా 24 అవర్స్ కూడా 5 డేస్ అనేది ట్రేడ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో మేజర్గా వీటి యొక్క ట్రేడింగ్ సెంటర్స్, చూసినట్లయితే మనకు లండన్లో, అలాగే న్యూయార్క్, టోక్యో, హాంకాంగ్, సింగపూర్, ప్యారిస్, సిడ్నీలో మనకు వచ్చేసి ఈ ఫొరెక్స్ ట్రేడింగ్ వచ్చేసి సిస్టమ్స్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయి, ట్రేడింగ్ సిస్టమ్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయి. సో అలాగే ఇంకా మనం డెప్త్గా వెళ్ళి చూసినట్లయితే ఫొరెక్స్ మార్కెట్ అది ఏదైతే ఉందో దీనికి కూడా కొన్ని ఎక్స్చేంజెస్ అనేటివి ఉన్నాయి. సో వాటిని మనం ఆల్రెడీ చూసాం. సో దాంతో విధంగా మనకి ఏ విధంగా అయితే ఎన్ఎస్సీలో, బీఎస్సీలో ట్రేడింగ్ అనేది జరుగుతుందో అదేవిధంగా మనకు ఫొరెక్స్లో కూడా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. వీటిని కూడా మనం వచ్చేసి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి అయితే కుదరదు, అయితే మనం వచ్చేసి బ్రోకర్స్తోనే కన్సల్ట్ చేసి మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మేజర్గా మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంకోటి ఏంటంటే, మనకు ఫొరెక్స్ మార్కెట్లో ఆర్డర్స్ ప్లేసింగ్ అప్పుడు టిక్ ప్రైస్ అంటే ఏంటంటే, ఒక బయ్యర్కు లేక సెల్లర్కు మనం ప్లేస్ చేసుకునేటువంటి ఆర్డర్ ప్రైస్ వచ్చేసి మనం యాక్చువల్గా మన ఎన్ఎస్సీ మార్కెట్లో, బీఎస్సీ మార్కెట్లో చూసినట్లయితే 0.05 పైస అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్లో నేను ఒక బయ్యర్ను ప్లేస్ చేయొచ్చు, లేకుంటే 105 పైసా, 110 పైసా, 115 పైసా, ఈ విధంగా మనం వచ్చేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. కానీ మనం వచ్చేసి ఫొరెక్స్ మార్కెట్లో 0.025 పైసా డిఫరెన్స్తో మనం ఆర్డర్ను ప్లేస్ చేయొచ్చు అనమాట. అంటే 100 రూపీస్లో నేను ఒక ఆర్డర్ను ప్లేస్ చేయొచ్చు, ప్లస్ 100.0025 పైసాతో మనం
ఆర్డర్ని కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట. అంటే ఎవ్రీ వైక్ ఒక పైసాను మళ్ళీ 4గా స్ప్లిట్ చేసి మనం ఆర్డర్ను ప్లేస్ చేయొచ్చు. ఇది మీకు డీటెయిల్డ్గా నేను లైవ్లో ట్రేడ్ చేసేటప్పుడు మీకు డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా వీటిలో చేయాలని చెప్పేసి. సో మనం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఒకసారి జస్ట్ చూసినట్లయితే, ఇది వచ్చేసి మనకు వచ్చేసి 1986లో ఏదైతే గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్స్ మీద బేస్ చేసుకుని ఏదైతే ఈ కరెన్సీ రేట్లు కావచ్చు, కరెన్సీ ప్రింటింగ్ కావచ్చు ఏదైతే జరుగుతుందో, సో దానంతా కూడా తీసేసి ఎప్పుడైతే మనకు వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్ జరిగిందో, సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మనకు వచ్చేసి యూరోపియన్ కంట్రీస్లో పూర్తిగా గోల్డ్ నిల్వలు తగ్గిపోవడం వలన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గోల్డ్ అంతా కూడా మేజర్గా మిలిటరీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి ఎక్కువగా కన్సంప్షన్ చేయడం వలన, సో దాన్ని రద్దు చేస్తూ మనకు వచ్చేసి యుఎస్ డాలర్ బేస్ మీదుగా మనకు వచ్చేసి ఈ కరెన్సీ సిస్టమ్ అన్నది తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ కరెన్సీ సిస్టమ్ అనేది మనకు మేజర్గా చూసినట్లయితే, మనకు మేజర్గా ఏ కరెన్సీ తీసుకున్నా సరే మనం వచ్చేసి పెయిర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి USD INR. సో ఈ విధంగా పేర్ సిస్టంలో ఈ కరెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈ కరెన్సీ సిస్టంలో మనం ఏదైనా సరే డాలర్స్ని బై చేయాలన్నా, లేకుంటే యూరోపియన్ బై చేయాలన్నా, లేకుంటే JPY బై చేయాలన్నా, జపానీ ఎన్ బై చేయాలన్నా, లేకుంటే చైనీస్ యన్ బై చేయాలన్నా, సో ఈ విధంగా మనకు వచ్చేసి పేర్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఫర్దర్ మనం చేసి డీటెయిల్డ్గా మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎలాంటి బ్రోకర్ను మనం సంప్రదించాలి, ఈవెన్ మనకు జరగాల ఆబ్స్టాకల్ కూడా చేసుకోవచ్చు. అయితే మనం ఎంతవరకు మనం చేసి ఇండియన్ మార్కెట్లో వీటిని ట్రేడ్ చేసుకోవచ్చు అన్నది మనం పూర్తిగా మనం డీటెయిల్డ్గా ఫర్దర్ సెషన్స్లో మనం తెలుసుకుందాం. సో టెక్నికల్ అనాలిసిస్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మిత్రులు, వాళ్ళు చేసి కింద ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కావచ్చు లేకుంటే ఈమెయిల్ ఐడికి మీరు నన్ను